हाई फ्रेंड्स ना पेर नरेश मैं झानल का सब्सक्रैबे तक सब्सक्रैबी अदे विधि वीडियो लाइक फ्रेंड्स वीडियो 40 फीट इंटू 26 फीट टोटल 1040 स्क्वायर फीट प्लानिंग मनम वीडियो चूदा अंटे प्लानिंग प्रकार चूस्ते टोटल एंतुदे 6 लक्षल नीचे 19 लक्षल वरकू खर्च रावे जरूरत अच्छे 1040 अंटे 1040 स्क्वायर फीट 1000 स्क्वायर फीट अंटे 1040 स्क्वायर फीट को संबंधी प्लानिंग अने वीडियो चूदा फ्रेंड्स अंटे टोटल एन बेड्रूम्स वस्ताई अदे विधा एन बाथ्रूम्स वस्ताई टोटल वेटिंग रूम्स एन वस्ताई टोटल प्लानिंग प्रकार मन चूदा मुंदुगा इकड़ एंट्री गेट अदे विधा वेटिंग रूम बेड्रूम बाथ्रूम अदे विधा इकड़ बेड्रूम इकड़ बेड्रूम చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంటే 3 బెడ్రూమ్స్ వస్తాయి ఈ ప్లానింగ్ ప్రకారం చూస్తే అదేవిధంగా ఇప్పుడు టోటల్గా మనం మెజర్మెంట్స్ చూద్దాము మీకు ఇది ఎంట్రీ గేట్ లేదా మెయిన్ డోర్ అని కూడా అనొచ్చు అన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వెయిటింగ్ రూమ్ దీని యొక్క పొడవు 10 ఫీట్ల 6 ఇంచులు వెడల్పు 7 ఫీట్ల 1 ఇంచ్ 1 ఇంచ్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మొత్తం ఓపెన్ ఏరియా ఇదంతా కూడా ఓపెన్ ఏరియా అన్నమాట ఇక్కడ మనకు ఇంటి లోపల రైట్ సైడ్ లో మెట్లు రావడం అనేది జరుగుతుంది అంటే స్టెప్స్ రావడం జరుగుతుంది ఇది 3 ఫీట్ల 6 ఇంచెస్ ఉంటుంది అంటే వెడల్పుగా ఉంటుంది పొడవుగా ఉంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు స్పేస్ స్పేస్ అనేది ఇక్కడ ఎంత ఉంటుంది అంటే మెట్ల దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 9 ఫీట్ల ఉంటుంది అదే విధంగా వెడల్పు 6 ఫీట్ల 3 ఇంచెస్ ఉంటుంది అదే విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ యొక్క పొడవు ఎంత ఉంటుంది అంటే 12 ఫీట్ల ఉంటుంది వెడల్పు 10 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది ఈ బాత్రూమ్ అదే విధంగా టాయిలెట్ కు టోటల్ గా ఈ పొడవు చూస్తే పొడవు వెడల్పు 8 ఫీట్ల ఉంటుంది పొడవు 8 ఫీట్లు వెడల్పు 8 ఫీట్లు అంటే ఇది స్క్వేర్ షేప్ లో రావడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్ యొక్క పొడవు 12 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది వెడల్పు 10 ఫీట్ల 10 ఇంచెస్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది చాలా వరకు ఉంటుంది అదే విధంగా ఇక్కడ పైన ఇంకొక బెడ్ రూమ్ అంటే దీని యొక్క పొడవు 12 ఫీట్ల 3 ఇంచులు ఉంటుంది వెడల్పు 10 ఫీట్ల 10 ఇంచెస్ ఉంటుంది అదే విధంగా ఇక్కడ కిచెన్ ఈ కిచెన్ పొడవు 8 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది అదే విధంగా వెడల్పు 8 ఫీట్లు ఉంటుంది అదే విధంగా డైనింగ్ రూమ్ పొడవు 10 ఫీట్ల 1 ఇంచెస్ ఉంటుంది అదే విధంగా వెడల్పు 14 ఫీట్ల పొడవు 14 ఫీట్ల 8 ఇంచెస్ ఉంటుంది అదే విధంగా వెడల్పు 10 ఫీట్ల 1 ఇంచెస్ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించొచ్చు టోటల్ గా ఈ ప్లానింగ్ ప్రకారం ఎన్ని డోర్స్ అవసరం అదే విధంగా ఎన్ని విండోస్ అవసరమో తెలుసుకుందాము ముఖ్యంగా అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏందంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ టోటల్ గా ఎన్ని ఫిల్లర్స్ అనేది ఈ ప్లానింగ్ ప్రకారం అవసరమో చూద్దాం టోటల్ గా మనం ఇక్కడ చూడొచ్చు 1040 స్క్వేర్ ఫీట్ కు సంబంధించి మనం ఈ ప్లానింగ్ చూస్తాం ఈ ప్లానింగ్ ప్రకారం గనుక చూస్తే టోటల్ గా ఎన్ని ఫిల్లర్స్ అవసరం అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 ఫిల్లర్స్ అనేవి ఈ ప్లానింగ్ ప్రకారంగా అవసరం అవుతాయి అదే విధంగా డోర్స్ ఎన్ని అవసరం అంటే ఈ ప్లానింగ్ ప్రకారంగా చూస్తే టోటల్ డోర్స్ ఇక్కడ వెయిటింగ్ రూమ్ కు ఒకటి అదే విధంగా ఇక్కడ ఒకటి గేట్ అంటే మెయిన్ డోర్ అని ప్లాన్ నుంచి బెడ్రూమ్ కు ఒకటి ఈ బెడ్రూమ్ కు ఒకటి ఈ బెడ్రూమ్ కు ఒకటి కిచెన్ కు ఒకటి ఈ బాత్రూమ్ కు ఒకటి టోటల్ గా ఎన్ని అంటే 1 2 3 4 5 6 6 డోర్స్ వస్తాయి అదే విధంగా విండోస్ గనుక చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా విండోస్ అన్నమాట ఏ బెడ్రూమ్ కు విండో ఈ బెడ్రూమ్ కు ఒక రెండు విండోలు దీని కూడా రెండు విండోస్ అదే విధంగా ఈ బెడ్రూమ్ కు సింగిల్ విండో అదే విధంగా కిచెన్ కు బాత్రూమ్ కు ఒక విండో వెయిటింగ్ రూమ్ కు విండోస్ వస్తాయి అన్నమాట ఇక్కడ ఒక విండోస్ వస్తాయి
అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏందంటే ఇడ ఇవన్నీ కూడంగా విండోస్ అన్నమాట విండోస్ గుర్తులు అన్నమాట చాలా మందికి హౌస్ ప్లానింగ్ గురించి కొంతమందికి అవగాహన ఉండదు అలాంటి వారి కోసం నేను చెప్తున్నాను ఇవి డోర్స్ సింబల్ అన్నమాట మీరు మీరు డ్రాయింగ్ చూసారనుకోండి ఒకవేళ ఇంజనీరింగ్ డ్రాయింగ్ చూసినా కానీ ఈ విండోస్కి ఇటువంటి సింబల్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు టోటల్గా ఎన్ని విండోస్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు విండోస్ అనేవి అవసరము టోటల్గా ఈ టోటల్గా ఈ ప్లానింగ్ ప్రకారం కట్టాలనుకుంటే మనం ముందే చెప్పుకున్నాము 6 లక్షల నుంచి 19 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నమాట ఈ ప్లానింగ్ ప్రకారం కట్టాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో